హాయ్ హలో నమస్తే, హార్టీ వెల్కమ్. పదేళ్ల క్రితం వచ్చిన గీతాంజలి ఎంత బ్లాక్ బస్టర్ హిట్టో మన అందరికీ తెలిసిందే. అయితే దాని సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ టైం కూడా వచ్చేసింది. April 11th గీతాంజలి మళ్ళీ మళ్ళీ పలకరించబోతుంది. ఎంత ఎంటర్టైన్ చేయబోతుంది, ఎంత భయపడబోతుంది అనేది టీజర్ ట్రైలర్స్ చూస్తే అర్థమైంది. సో ఎంటైర్ టీం నాతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా వచ్చింది, ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో మన అమ్మాయి అంజలి ఉంది, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమీడియన్, అండ్ కోన వెంకట్ గారు. అండ్ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. లిస్ట్ ద బ్లాక్ బస్టర్ హిట్స్, ఆయన స్క్రీన్ రైటింగ్ గారి నుంచి, అలాగే మొదటి సినిమా శివ గారు, డైరెక్టర్ కూడా నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అంజలి. హాయ్. సో యూఆర్ వెరీ హ్యాపీ. మన అమ్మాయి ఒక 50 సినిమాలు సెట్ చేసింది అని అంటే అది మామూలు విషయం కాదు. So, how do you feel? Nizanga ante, it's a big achievement in the industry. Aa point varaku raavadam teesko raavadam and getting female centric films anni meechu to raavadam ivannitni kuda. How do you feel? How do you define this journey? I feel very happy and proud of myself for standing here. అండ్ లాంగ్ జర్నీ యాక్చువల్గా 18 years అండ్ 50 movies అనేది నేను వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడే నాకు కొంచెం అమ్మ అన్నట్టు కొంచెం టైర్డ్గా ఉంది. సో అండ్ and thanks to all my producers, directors, and you know, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది, రైటింగ్ సైడ్ నుంచో, ప్రొడక్షన్ సైడ్ నుంచో, డైరెక్షన్ సైడ్ నుంచో. సో బికాజ్ అది ఒక ప్యాకేజ్గా పట్టుకొచ్చి మన దగ్గర ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎన్హాన్స్ చేసి యాక్టర్గా మనం ఏం చేయగలమో చేయగలం. సో ఇట్స్ ఒక హ్యాపీ ఫీల్. అది హ్యాపీ ఫీల్. అండ్ అంటే ఒకప్పటి కాలంలో ఉన్న యాక్టర్స్కి వాళ్ళకి మేము ఎన్ని సినిమాలు చేసుకున్నాం అనేది చెప్పుకోవడానికి ఉండేది కానీ, బట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఒక 5-10 వరకు రీచ్ అవగానే అది అయిపోతుంది. సో దట్స్ నాట్ సింపుల్, అంత ఈజీగా. దట్ టు మళ్ళీ గీతాంజలి లాంటి బ్లాక్ బస్టర్కి సీక్వెల్తో ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అని అనుకోవచ్చా? అవును, గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చేది నా 50th మూవీ. సో అండ్ గీతాంజలి నా నేను పర్సనల్గా మనం కొన్ని స్క్రిప్ట్స్ ఇష్టపడి చేస్తూ ఉంటాం. అండ్ గీతాంజలి పార్ట్1 నాకు అలాగే నా కెరీర్ లో నేను ఇష్టపడి చేసిన వన్ ఆఫ్ ద మూవీస్ లో ఒకటి. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ సీక్వెల్ వస్తున్నప్పుడు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ టు యునో బీ ఇన్ ద ప్రాజెక్ట్. అండ్ వి ఆల్ ఫీల్ సేమ్ అదే విధంగా ఎట్లుంటుంది, ఎందుకంటే ఆ టైంలో అది ఎంత పెద్ద హిట్. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒకేసారి హీరో అయిపోయారు ఆ సినిమాతో. అక్కడ డైరెక్టర్ గా తిరిగారు కానీ నేను డైరెక్టర్ అవుతానని ఆయన సినిమాగా సినిమా హీరో అయిపోయారు ఆ సినిమాతో కదండి. యా కాదండి, ఇప్పటికైనా డైరెక్షన్ అయిపోయిందండి ఈ సినిమాతో. డైరెక్షన్ ఆశ తీరిందా మీకు? దాని తర్వాత సక్సెస్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఒక సినిమా కూడా హిట్ లేకుండా బాధల్లో ఉన్నప్పుడు ఈ గీతాంజలి అనే సినిమా అవకాశం వస్తుంది. ఈ సినిమాలో దాని కంటిన్యూషన్ అన్నమాట. ఆ తర్వాత అంజలి ఎక్కడికి వెళ్ళింది, మేము ఎక్కడ ఉన్నాము, దాని తర్వాత ఏం జరిగింది అనేది కథ సీక్వెల్ లో. దీంతో డైరెక్టర్ అయ్యాను, మంచి అవకాశం వస్తుంది, అవకాశాలు లేని టైంలో మంచి అవకాశం వస్తుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డావు అనేది గీతాంజలి మళ్ళీ వచ్చింది. దాని వెనకాల బ్యాక్ స్టోరీకి చాలా ఉన్నాయి చెప్పకుండా గీతాంజలి గురించి. ఓకే, అవన్నీ ఓకే విన్నారు. ఓకే, ఇప్పుడు అలా వెళ్తే ఇది వచ్చింది గీతాంజలి. గీతాంజలి ఏంటి బాబా, ఎంత పెద్ద సినిమా, అంత బ్లాక్ బస్టర్ సినిమా, దాన్ని ఇప్పుడు సీక్వెల్ నువ్వు డైరెక్ట్ చేయాలంటే ఫస్ట్ నేను నమ్మలేదు, టు బి ఆనెస్ట్. నమ్మలేదు అంటే సార్ మామూలుగా ఏదో ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ సార్ అన్నది ఏంటంటే డెఫినెట్ గా డైరెక్టర్ అవుతావు, ఓకే నువ్వు చెయ్యాలి డైరెక్షన్ అని అన్నారు. ఇప్పుడు ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ కిందటే అన్నారు. అది ఎప్పుడు రాలేదు సార్ అక్కడ నుంచే, అక్కడ నుంచే సీడ్. సో అలా అనుకుంటూ ఇది నువ్వు చేయాలనేసరికి ఏంటి మామూలు క్యాజువల్గా చెప్పారా, నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పారు నువ్వే, నువ్వు రేపు రా ఆఫీస్కి కథ వినాలి అంటే ఓహో సీరియస్. ఈయన గట్టిగా మనకి ప్లాన్ చేశారు. అక్కడ నుంచి దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. దెన్ ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను యుఎస్ లో ఐ హావ్ ఎ స్టూడియో అంతా సెటప్, ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో అక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు అంటిల్ దెన్ ఐ వాజ్ నాట్ ష్యూర్, బట్ ఆఫ్టర్ వెన్ ఐ ఫిగర్ ఇట్ అవుట్ సార్ కన్ఫర్మ్ గా ఇంకే చేయాలని ఫిక్స్ అయినాక దెన్ ఐ కేమ్ ఎర్లీ. నేను సార్ తో మాట్లాడి ముందే వచ్చేసాడు. అక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది ఇండియాలో ఉండి. నేను లక్ ఏంటంటే ఐ ఫస్ట్ డేనే అందరూ కలిసిపోయారు, మాలో కలిసిపోయాడు అన్నమాట కొత్త డైరెక్టర్ లాగా. ఎందుకంటే ఆయనకి అవకాశం లేదు కదా, మేమే మాట్లాడుతున్నాం. ఓకే, కానీ గట్టిగా మాట్లాడతాను.
ఓకే, ఇదే ఇప్పుడు అడిగినప్పుడు మాత్రం బలంగా పాయింట్. సరే ఏంటి ఆయన కథ తీసుకొస్తే అది కాకుండా గీతాంజలి ఇంత పెద్ద హిట్ సినిమాని ఆయన చేతికి అప్పజెంపాలనే ధైర్యం ఎక్కడొచ్చింది? లేకపోతే అంటే కొత్త వాళ్ళకి ఒక వాళ్ళకి ఎక్కువ తపన ఉంటుంది, ఫస్ట్ టైం డైరెక్టర్స్కి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. ఆల్రెడీ సెటిల్డ్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకన్నా ఎక్కువ. అందుకని చూడండి ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్కి అన్ని సూపర్ హిట్స్ ఉంటాయి, ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్కి. ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వదు. సో ఫస్ట్ ఆ మ్యాజిక్ ఏదో తీసేసుకుంటే ఆ తర్వాత తర్వాత మార్కెట్ లో వదిలేస్తే రాసుకున్నాడికి రాసుకున్నంత తీసుకుంటా అది వాళ్ళు వాడుకుంటారు. అంజలి చాలా మంది అంటే ఒక ఇంటెన్స్ ఫిల్మ్ కానీ లేకపోతే థ్రిల్లర్స్ కానీ లేకపోతే హారర్ సినిమాలు చేసేటప్పుడు కూడా యాక్టర్స్ అందరు ఏమంటూ ఉంటారంటే అసలు ఆ సినిమాతో ట్రావెల్ చేసి ఆ సెట్లో ఆ ఎమోషన్స్ త్రూ ఇలాంటి వాటిలో చేసి నైట్ కూడా మాకు అసలు నిద్ర పట్టదు, అదే థాట్స్, అదే భయం ఇలా ఉంటుంది, అది క్యారీ అవుతుంది. ఇప్పుడు కట్ అనగానే అయిపోదు కదా ట్రావెల్ త్రూ ఒకటి, అందులోనూ హారర్ సినిమాలు అనగా ఆ గెటప్లు ఆ మేకప్లు ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళాక నైట్ ఎట్లుండేది? పీస్ఫుల్ గా పడుకునే వాళ్ళ లేకపోతే ఎట్లా ఏముంటుంది? నేనే కదా అన్ని అది కదా క్వశ్చనే రాంగ్ అంటున్నాను నేను. నేనే దయ్యాన్ని, నన్ను చూసి ఆ తర్వాత ఇలా క్రాస్ అవుతున్నప్పుడు నన్ను చూసి భయపడాలి కానీ నాకు మర్యాద ఏముంది? ఇంకా అది కూడా కరెక్టే, భయపెట్టించాలిగా. నాకు అసలు ఇదో ఈ వెనక ఇవి చూస్తుంటేనే ఇంకోసారి చూడండి వాళ్ళు బాగున్నారు కదా. నేను ఎన్నిసార్లు చూసాను అలవాటైపోయింది, అలవాటైపోయింది. నేను ఆ ఫుల్ బ్లూ మేకప్ చేసిన తర్వాత నేను దాంతో ఒక సెల్ఫీ వీడియో తీసి స్లోమోలో షార్ట్ తీసి నేను యాక్చువల్ ఇప్పుడు పెడదామని వెయిట్ చేస్తున్నాను. నేను రిలీజ్ అయితే పెట్టుంటే చూసే వాళ్ళం చక్కగా సెక్సీగా అలా హెయిర్ ఫ్లిప్ చేసి నడుచుకుంటూ అన్నాను. మాకు ఎందుకంటే దయ్యం దగ్గర అంత సెక్సీగా నా పర్సనల్ కి నేను ఎందుకు భయపడతాను చెప్పాను. అప్పుడప్పుడు నేనే చూసుకుని అబ్బా లాస్ట్ లో యాన్ అరవడానికి ముందు వరకు బతికి పెట్టుకున్నాను కదా అని అనుకుంటున్నాను. ఆవిడ తయారు అంటే ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయిందండి భయంకరంగా. అందుకే ఆవిడ చెప్పేది ప్రాణం ఇక్కడ కూడా క్యారెక్టర్ లోకి వచ్చి ఇలా ఉంటున్నారండి తను. సో మీరు చూసారంటే తర్వాత అంటే ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత రిలీజ్ కి దగ్గరలోనే ఉంది. చూసాం ఓకే. సో మీకు ది బెస్ట్ వన్ దిస్ ద స్కేరియస్ట్ షాట్ అని మీకు మీకు చూసుకోగానే ఉలిక్కిపడిన సందర్భం కానీ లేకపోతే అట్లా ఏదైనా ఉందా సినిమాలో? అంటే ఉలిక్కిపడిన నేనే గొంతు చిరిగేలా డబ్బింగ్ కూడా చెప్పాను. సో ఆబ్వియస్లీ అది నన్ను స్కేర్ చేయదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు మేము చూసేటప్పుడు చూడండి షాట్ చూసి రెండు మూడు షాట్లు తన అపీరెన్స్ చూసి షాక్ అయ్యాను వాళ్ళు అడగాలి. ఎందుకంటే నేను గొంతు చించుకుని నడిచాను శివ ఆ రోజు నీ బాబు ఎంత ఎంత గట్టిగా ఎలా వస్తున్నారు అండి బాబు మీరు అని అన్నాను. జస్ట్ ఇక్కడ చిరిగిపోయింది నాకు. నెక్స్ట్ టూ డేస్ నాకు అది నేను అసలు ఎవరితో మాట్లాడాలని చెప్పడానికి గొంతు పోయింది. నేను అలా కంటిన్యూస్ గా 2 అవర్స్ అరిచాను క్లైమాక్స్ కోసం, స్టార్టింగ్ సీన్స్ కోసం, యునో అస్కేరీ అండ్ ఎక్కువ భయపడడానికి. ఒక మీరు అడిగిన ఒక పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను ఎంత గట్టిగా వచ్చాను నాకే తెలుసు. సో ఆబ్వియస్లీ ఈవెన్ నా గీతాంజలి లోగో ఫస్ట్ టైటిల్ లాంచ్ చేసినప్పుడు కనుక ఒక లాఫ్టర్ వస్తుంది, అది కంప్యూటర్ అనుకున్నారంట అందులో. ఓకే అది నాది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత సండి వాళ్ళు బయట కూడా ఆవిడ అదే అన్నారు చూడు నిజంగానే అది అనిపిస్తుంది. భయం అనేది తనకి లేదు, అసలు భయపడదు. ఏంటి అర్ధరాత్రి కాడైనా సరే ఒకటే నడు వెళ్ళగల ఇదన్నమాట. భయానికి మీనింగ్ తెలియని బాధ్యాలు డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆ స్మైల్ లో నేను ఫేడో ఫేడో డిపెండింగ్ మేడం అని అడిగాను. ఇప్పుడు అంటే అలా అంటే చూసినప్పుడు బాగా అనిపించింది, అదే చేద్దాము అది యాడ్ చేసుకుంటూ చేసాము ఫేడో నిజంగా చేశారు. ఇది చూసిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ చూసిన తర్వాత ఈవిడైనా అదేనండి బాబు నేను ఆ ట్రైలర్ చూడడానికి అది పెట్టి చూసా
బయటకు వస్తారు జాగ్రత్త. అదే అలాగే ఉంది, కానీ ఆవిడ ఏంది ప్రశాంతంగా ఇంటికి భయపెట్టించినప్పుడు ఏముంది పడుకుంటారు కాదు. చిన్నప్పటి నుంచి జనరల్లీ కూడా అందరూ ఈ దయ్యాల కథలు చెప్పడం అది ఇది భయపెట్టించడం ఇలా జరుగుతూ ఉంటాయి అందరి లైఫ్ లో, ఏదో ఉంది ఉంది అని. సో అప్పుడిప్పుడైనా భయపడ్డమని ఏమైనా జరిగింది అప్పుడు కూడా ఏం లేదా? నేను చిన్నప్పటి నుంచి నేనే భయపడుతూ ఉంటా, తలపని కాళ్ళ నుంచి బాగా నరవడం, నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళ లోపల చేతులు పెట్టి సెట్స్ లో కూడా అదే చేస్తాను నేను. సెట్స్ లో అందరూ బిజీగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆనియన్ బాంబ్స్ మధ్యలో వేస్తుంటాను. యాక్చువల్గా కథ చెప్పినప్పుడు జనరల్గా కథలో భయపెట్టిన విషయం తీసుకుంటారు, కానీ భయపడ్డ ఎక్స్ప్రెషన్ తీసుకుని అది ఎంజాయ్ చేసి భయపెడతా ఉంటుంది. మొత్తం మీద మీకు కూడా గట్టిగా చుక్కలు చూపించుకోండి. అదే కదండి ఫస్ట్ లో చూపించింది, ఫస్ట్ పార్ట్ లో చూపించింది. ఆయన పాప రియల్ లైఫ్ లో డైరెక్టర్ ఈజీ అయి ఉంటారేమో, కానీ ఇక్కడ గీతాంజలి తగిలికొని అవ్వడం మాత్రం ఆయనకి చాలా ఇదిగా ఉంటుంది. శ్రీనివాస్ గారు మీ దగ్గర నుంచి కూడా అంటే మీకు జనరల్లీ డైలాగ్స్ ఉన్నా లేకపోయినా మీకు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ చాలు నవ్వించడానికి. అసలు అక్కర్లేదంటాడు, నేను నిజంగా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అసలు చాలా మీరు ఇందులో చూసి చాలా చోట్ల నవ్వే ఇవి ఉన్నాయి, చిన్న చిన్న ఉంటాయి బిట్స్ తన అవన్నీ తన ఓన్ ఇంప్రొవైజేషన్స్. ఈవెన్ తనదొక్కడే చేసుకోడు, తను ఆ షాట్ లో తన షాట్ లో లేనప్పుడు ఇంకొకరికి యూనో ఐడియాస్ ఇవ్వడం వేరు, తన షాట్ లో ఉన్నప్పుడు కూడా ఇంకొక యాక్టర్ కి ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. సత్యకి బోల్ బోల్ సార్ చెప్తూ ఉంటాడు, అది చేస్తున్నప్పుడు ఇలా లుంగి ఎత్తినట్టు సూపర్ గా ఉంటుంది, కలిసి తిప్పి పెట్టుకోరా బాగుంటుంది అని. అంజలి మీకు ఒక క్వశ్చన్, ఇప్పుడు గీతాంజలి వరకు నేను మాట్లాడడం చూసి ఇన్స్పైర్ అయ్యారు కదా ఈ క్వశ్చన్, ఎందుకంటే మీ కళ్ళు నా కళ్ళు చెప్పింది. లేదు లేదు అందుకే ఇన్స్పైర్ అవ్వలే, అంటే గీతాంజలి పెద్ద హిట్ అది మనకి తెలుసు. మీకు గీతాంజలి బాగా నచ్చిందా, గీతాంజలి మళ్ళీ వచ్చింది బాగా నచ్చిందా? గీతాంజలి బాగా నచ్చింది, అదే గీతాంజలి మళ్ళీ వచ్చింది. వావ్ 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 వావ్. ఓకే అండి, కన్విన్సింగ్ కన్విన్సింగ్ కన్విన్సింగ్, వెల్ సర్ వెరీ వెల్ సర్. మళ్ళీ వచ్చింది, అదిరిపోయింది కదా థంబ్నైల్, అదిరిపోయింది, వచ్చింది వచ్చింది. వెరీ వెల్ సార్, యాక్చువల్లీ ఓకే. సో సార్ మీరేం చెప్తారు, మీ మీకు అంటే ఇంప్రొవైజేషన్ డెఫినెట్లీ అది ఉంటుంది ఎప్పటికప్పుడు అది అంత పెద్ద. ఇప్పుడు మా ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉన్నాయి జనరలీ, ఇప్పుడంటే సీక్వెల్ వన్ ఆఫ్టర్ వన్ తర్వాత పార్ట్ టూ అనేది వస్తూ మనకి చూపిస్తూనే. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను నిన్న కూడా చెప్పాను, దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఒక హిట్, ఈ సినిమా హిట్ అయితే ప్రతి సినిమా ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నానంటే సరే, ఈ ఏదన్నా ఒక సినిమా హిట్ అయితే మనం 10 మంది కొత్త యాక్టర్లు అవ్వచ్చు, కొత్త డైరెక్టర్స్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రవీణ్ లాంటి వాళ్ళని ఎంతోమంది పరిచయం చేయడానికి పవర్ వస్తుంది. హిట్ గివ్స్ అస్ పవర్, ఆ పవర్ ఈజ్ నాట్ ఎట్ మనీ, ఆ సక్సెస్కు ఉండే పవర్ వేరు. అంటే మనం చెప్తే 10 మంది మాట వింటారు, 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, 10 మంది కొత్త వాళ్ళని పరిచయం చేయొచ్చు, ఓ శిర్వాణి ఒక శివా నిర్వాణ అవ్వచ్చు, గోపిచంద్ మల్లేని అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, హరీష్ శంకర్ అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ అంటే వాళ్ళు గ్రేట్ టాలెంట్ చూడండి వాళ్ళ. సో నేను రాసే కథల వల్ల అవ్వచ్చు, తీసిన సినిమాల వల్ల అవ్వచ్చు, సో ఇట్ గివ్స్ అస్ పవర్. నేను ఆ సక్సెస్ నేను ఎందుకు కోరుకుంటానంటే నేను ఫర్ ఎవర్ కాదు, ఓకే, బట్ ఆ తర్వాత జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఐ విల్ బి ఏబుల్ టు క్రియేట్ న్యూ ఫిలిం మేకర్స్. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు ఒక 50 ఫిలిమ్స్ తీశాను, మ్యాక్సిమం చేస్తే ఇంకో 5-10 ఫిలిమ్స్ ఐమ్ డన్, బట్ అక్కడ నుంచి ఆ త్వరగా 50 ఫిలిమ్స్ చేస్తాడు. ఓ 25-50 ఫిలిమ్స్ చేయొచ్చు, బాబీ విల్ డెఫినెట్లీ డూ. సో ఆ సక్సెస్ ఇచ్చే పవర్ని నేను మిస్యూజ్ చేయను, ఐ విల్ యూజ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ కోసం ఇలాంటి స్ట్రగ్లర్స్ చాలామంది ఉన్నారు, శివ నిర్వాణ లాంటి వాళ్ళు. మావాడు స్ట్రగ్లర్ కాదు, షూస్ చూడండి, అర్థం షూస్ కొంచెం షూస్ అది. సో కాబట్టి సో సో స్ట్రగ్లర్స్ ఎంతో, అంటే స్ట్రగ్లర్ డజన్ మీన్ డబ్బు ఉండి డబ్బు లేక ప్యాషన్, ప్యాషన్ ఉండి కూడా ఆ స్ట్రగుల్ తనపడే స్ట్రగుల్ నేను చూసా. మనసు ఇక్కడ, మనిషి అక్కడ, మనసు ఇక్కడే ఉండేది. అక్కడ వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, సొంత బంగ్లాలు కొంటున్నా, వచ్చి అక్కడ కదా నేను ఉండాల్సింది. ఇది ఇంకా పెయిన్ఫుల్, ఇది ఇంకా పెయిన్ఫుల్, ఇది ఇది యాక్చువల్ పెయిన్ఫుల్.
రాయాల్సిన పని లేదు అనుకుంటా కదా సార్ అమ్మాయికి. చూసారా అది న్యూ టాలెంట్ పరిచయం. కొన్ని స్క్రాచ్లు ఉన్నాయి అంజలి వంటలు. ఓకే అంజలి వంటలు, అంజలి వంటలు ఇంకా స్క్రాచెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అంత టైం ఉంటే అక్కడ తమిళలో మళ్ళా సినిమా ఆంటీ ఏదో ఆంటీ కాదండి. ఒక రోజున వంట తీసుకొచ్చారా సెట్ కి? కుమారి ఆంటీ, కుమారి ఆంటీ లాగా మేము కూడా బండి పెట్టుకుంటాం. గీతాంజలి, గీతాంజలి, గీతాంజలి బండి, గీతాంజలి బండి. సూపర్ ఐడియా. కాదు సార్ వండి తీసుకొచ్చారా? మీకు చెప్తున్నారు వంటలు బాగా బాగా చేస్తారని. ఇప్పుడు ఈవిడ ఉదయం వచ్చి సాయంత్రం దాకా అందరు ఫస్ట్ వచ్చి లాస్ట్ దాకా వర్క్ చేసేది నేనే వస్తాను. గోనగారు కాల్ చేస్తారు, ఎక్కడున్నా బయలుదేరిపోయావాని. లేదు నేను రీచ్ అవుతున్నాను ఇప్పుడు అంటాడు. వచ్చావు ఆల్రెడీ అంటారు. ఆ షాక్ నా దగ్గర మాత్రమే ఆయన వాడటం చూసాను నేను. మిగిలిన నేనైతే కరెక్ట్ రీజన్ చెప్తాను నేను. ఎటు వస్తావు అంటే వచ్చాను కరెక్ట్ 5 మినిట్స్ లొకేషన్ ఉంటాయి. ఎక్కడ మలక్పేట పొద్దున్నే టాన్ 8 వెళ్ళిపోతాను నేను. ఏ సెట్ అయినా సరే నాకు 8 వెళ్ళిపోతే టెన్షన్ వచ్చేస్తుంది. 5 నిమిషాలు అటు ఇటు వెళ్ళినా కూడా నాకు అదేంటో. సో నాకు అది రోజు రోజు షాక్ ఇచ్చేదాన్ని నేను. ఎటు వచ్చేది ఆల్రెడీ ఇది నేను పక్కనే నేను వస్తున్నానని. అందులో ఒక పూటే ఏదన్నా టైంలో కుదిరితే వండితే తింటాం, తప్పితే రెగ్యులర్ గా అంటే కుదరలేదు. అందుకే ఆ వండిన 3-4 ఐటమ్స్ తిన్నాం, అది మాత్రం ఎరగదిస్తుంది. అందులో ఉన్నారండి దోశలకి. అప్పుడు చిన్న ఫన్ ఇన్సిడెంట్ జరుగుతుంది, అందుకే గుర్తొచ్చిన దోశలు అని కొట్టేసింది. అక్కడ కూడా అంజలి ఒకసారి, గీతాంజలి లోపలికి ఒకసారి వచ్చో వెళ్ళి ఉంటది. శివ గారు అంటే మీకు కూడా ఇది రైట్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ డెఫినెట్లీ కదండి. అంటే మీరు ఇందాక అన్నట్లు ఆ ప్యాషన్ ఉంది అక్కడ అంత ఉండి వదులుకొని రావడం దీనికోసం ఇక్కడ దిస్ ఇస్ మై ప్లేస్ అనేది ఒక స్టార్ట్ అయింది అన్నాడు కదా. లైఫ్ జాబ్ అక్కడ, ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇక్కడ. వీడియో కాల్ లో మాట్లాడు కరెక్ట్. ఓకే సో సార్ ఇప్పుడు అంజలి గారు మీకు ఇంతమంది కమెడియన్స్ దీంట్లో ఉన్నారు, మీకు మీ ఫేవరెట్ ఎవరు? చాలా టఫ్ ఇది అసలు. ఈ సినిమాలో కాదు, ఈ సినిమాలో ఉన్న సెట్ లోనేనండి. వీళ్ళలోనే ఎంతమంది ఉన్నారు? 10 మంది దాకా ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్. వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు? అంటే ఇట్లా క్విక్ గా మీరు ఇందాక అన్నారు కదా ఆయన ఇన్స్టెంట్ గా చేంజెస్. నాకు సునీల్ గారు ఈ మూవీలో కొత్తగా వచ్చారు, ఆయన ట్రాక్ అదిరిపోద్ది. ఓకే అదిరిపోద్ది. అండ్ సత్య ట్రాక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ చాలా చోట్ల పండింది. అండ్ ఈవెన్ ట్రైలర్ లో మా ఇద్దరిది దయ్యాలున్నాయండి నమ్మవేంటి కృష్ణ చిన్న షాట్ నాకు ఇప్పుడు వరకు మాట్లాడిన ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళందరూ పర్టికులర్ గా ఆ షార్ట్ గురించి మాట్లాడారు. ఈవెన్ నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్, నాకు ఇప్పుడు వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ ఇన్స్టా పోస్ట్ లోనే దెయ్యాలున్నాయంటే నమ్మవింటి కృష్ణ అనే రాశారు. సో బాగున్నాయి అవి, చాలా యూనో క్యాచీగా ఉన్నాయి. అండ్ శ్రీను టెన్షన్, అతను పడే టెన్షన్ అది చాలా ఫన్నీగా. ఆయనకి ఏంటంటే మామూలుగా పెడుతున్నారా మీరు అసలు టెన్షన్? మొదటి నుంచి తిరుగుతుంది ఆయన పాపం, ఆయన ఏదో అవుదామని వస్తే మీరు తగులుకొని. సో అందరిది బాగుంటుంది. రాజేష్ది బాగుంటుంది. అండ్ రాజేష్ అండ్ శంకర్ ది ఆత్రేయ అండ్ ఆరుద్ర ఆ కాంబినేషన్ ఇంకా మళ్ళీ ఫస్ట్ పార్ట్ నుంచి అలాగే కంటిన్యూ అవుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. మాక్సిమం అలీ గారి పాట ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. అండ్ రిలీజ్ అయిన మీద సాంగ్ కూడా ఒకటి కష్టాలు నిజంగా, అది రెప్లికా మొత్తం కంప్లీట్ గా రియల్ లైఫ్ లో ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అనేది నిజంగా అసలు చాలా బాగుంది. చాలా రెస్పాన్స్ కూడా కదండి, అసలు ఎవ్రీ లిరిక్ కెన్ రిలేట్ అందరు కూడా ఇక్కడ ఉండి స్ట్రగుల్ ఉండే వాళ్ళందరికి. సరే ఇంకా ఇఫ్ సంబడి వాంట్స్ టు వాచ్ డెఫినెట్లీ సీక్వెన్స్ అది నెక్స్ట్ వస్తుంది. సో ఎట్లా పక్క ఎట్లా ఎంటర్టైన్ చేయబోతుంది, వై షుడ్ దే కమ్ అండ్ వాచ్ అని అంటే గీతాంజలి గురించి ఒక్కొక్క మాట ఏం చెప్తారు? గీతాంజలి మళ్ళీ వచ్చింది దాని గురించి మీ దగ్గర నుంచి. ఎటువంటి టెన్షన్ ఎట్లా పోయి ఇది అంత బాగుంటుందా ఇంత బాగుంటుందో అలాంటిది ఏదో. హ్యాపీగా ఏప్రిల్ 11న మీరు వెళ్తే మీరు గ్యారంటీ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ గీతాంజలిలో వచ్చిన ఫన్ ఏదైతే ఉందో అదంతా డ్రైవ్ హ్యాపీగా ఏసీలో కూర్చొని కదా బాగుంది. ఎప్పుడు తగ్గట్లేదు అంతే. ఏప్రిల్ 11 మర్చిపోకుండా ఏప్రిల్ చూడండి.
ఆయన మాట అది బాగుంది, బయట ఎండలు ఎక్కువ, గీతాంజలిలో కామెడీ ఎక్కువ. రాసేసావా? ఈ లెక్కనైతే చాలా ఫాస్ట్ గా అయిపోతుందా, ఎక్కువ టైం పట్టదు అనుకుంటా కదా. అంటే అంటే అలా కూర్చుంటే కాఫీ తాగుతూ ఒకటి సినిమా కూడా చాలా అవునండి. ఇంకా చాలా క్విక్ గా అయిపోయింది షూట్ లైక్ ఇలా అందించింది. అన్ని రోజులు వర్క్ చేసాం, అక్టోబర్ ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసాం, జాన్ సెకండ్ వీక్ మిడ్ లో క్లోజ్ చేసాం. అంటే విత్ ది రైట్ పీపుల్ ఇట్ విల్ బి ఈజీ అని అంటా ఉంటారు కదా, అట్లానే నేను ఇంత మంది యాక్టర్స్ ని పట్టుకొని ఓకే ఏ ఫ్రేమ్ చూసినా అందరూ ఉంటారు మోస్ట్లీ. గడగడ కుటుంబ శంకర్ అంటే తర్వాత కదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిటింగ్ అందరం కూడా, సో మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అవుతుంది అని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.